ప్రజలకు నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల కోటేసి ఈసారి అమ్ముడుపోరు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న కీ పాయింట్ ఏమను ఉందా అంటే ప్రభుత్వ ఏర్పాటే సర్వరోగ నివారణే ఇయాల వ్యక్తి టికెట్ ఇచ్చినప్పుడు నీతిగానే కనిపిస్తుండు పార్టీకి కమిట్మెంట్ తో ఉన్నట్టే కనిపిస్తుండు ఫలితాలు వచ్చి గెలిచిన తర్వాత రకరకాల పరిస్థితుల వల్ల వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి ఇక మాలాకటోలం సీతకలాకటోలం పోడెం వీరే లాంటి పేదోడు గాని ఈ ఉన్నోళ్ళకు సీనియర్ నాయకులు గాని అన్ని ఎదుర్కొని కొట్లాడుతున్నాం ఇక కొంతమంది రకరకాల సమస్యలు ఎన్నికల ఖర్చులు కూడా విపరీతమైనాయి అప్పులు చప్పులు పెట్టి ఖర్చు పెడితే అప్పులు కట్టాలి పార్టీ మారితే చంద్రశేఖర్ పైసలు ఇస్తాడు అప్పులు కట్టంగా ఇంకా ఆస్తులు మిగులుతాయని అనుకుంటారు అయితే రెండు విషయాలు ప్రజలకు స్పష్టత పెట్టుకోవాలి ఒకటి అడగోలుగా పైసలు ఖర్చు పెట్టి రోడ్డు గెలిచిండంటే వాడు అమ్ముడు పోతాడు ఫస్ట్ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ప్రజలకు ఏదైనా మేలు జరగాలంటే ఈ అడగోలుగా ఎక్కడ పడి అక్కడ తెచ్చిపెట్టేటోని ఫస్ట్ ఓడగొట్టాలి రెండవది కాంగ్రెస్కి అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వాలి అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది।